లంకేష్ హత్యను ఖండిస్తూ పరిగి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిగిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మతోన్మాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మల్లేష్, ఆంజనేయులు, అలం శ్రీశైలం, ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, యాదగిరి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు రోజు పత్రిక విలువలు పత్రికలపై పత్రికా పరిధిపై జరుగుతున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు నిదర్శనమే సీనియర్ పాత్రికేయురాలు, పత్రికా సంపాదకురాలు, అత్యున్నత సంపాదకురాలు గౌరీ లంకేష్ పై లంకేష్ వ్యక్తిపైన జరిగినటువంటి అత్యంత నిదర్శనం. ముఖ్యంగా ఇలాంటి దాడులు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. గతంలో వేరే దేశాలకు పరిమితమైనటువంటి దాడులు మన దేశంలో కూడా ఈ పరంపర కొనసాగుతుంది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పత్రికల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తమ స్వార్థం కోసమో లేకపోతే తమ కోసం పనిచేయరు. ప్రధానంగా సమాజం హితం కోసం సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులపై ఇలాంటి దాడులు చేయడం అందరం ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. గౌరీ లంకేష్ పైనటువంటి ఎవరైతే హత్య చేసారో వాళ్ళని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ప్రధానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలపై బాధ్యత వహించాలి. దీని మీద ముక్తఖండంతో అన్ని పత్రికలు కానీ, మిగతా జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆధ్వర్యం లోపల ఆ గౌరీ లంకేష్ హత్య చేసినటువంటి వ్యక్తులను పట్టుకొని శిక్షించే వరకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాల్సిన అవసరం. జర్నలిస్ట్ గౌరీ లంకేష్.